ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానుడైన క్రీస్తుకు స్తోత్రములు. మీకు పునరుత్థానపు శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 79వ కీర్తన 13వ చరణం. సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. యేసయ్యను స్తుతించుటకు స్తోత్రించుటకు నిర్మించబడిన వారలారా, మనము సేవించుచున్న యేసయ్య స్తోత్రార్హుడు, పూజ్యనీయుడు, ఆరాధ్యుడు, కొనియాడదగినవాడు. అంతేకాదు, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానమిచ్చినవాడు. సదాకాలం మనతో ఉండి ఎన్నో ఎన్నెన్నో మేలులు, ఉపకారములు, మహోపకారములు చేసి ఉన్నాడు. మనము ఆయన ప్రజలము. ఆయనను సదాకాలము కృతజ్ఞతాస్తుతులతో గణపరచవలెను. అవును ప్రియులారా, నేటి వరకు మనము సజీవులమై సజీవుడైన యేసయ్యను సజీవుల దేశములో సజీవమైన ఆయన సముఖములో ఆయనను సన్నుతించున్నట్లుగా చేసి ఉన్నాడు. ప్రస్తుతపు దినములలో అనేకులు మనకంటే గొప్పవాళ్ళు, అన్ని రంగములలో ఆరితేరినవారు సజీవులుగా లేక సమాధికి సమీపమై కాటికి కాళ్ళు చాపి కళ్ళు మూసిన వారై కనుమరుగైపోయారు. యుద్ధఘోష, మరణఘోష, మృత్యువుతో పోరాటం, మానవాళి మనుగడ అంతరించిపోతున్న దినములు, మరణము కిటికీలెక్కి తొంగి చూస్తున్న రోజులు, మనిషిని మరణం కబళిస్తున్న దినములు, దేశము శవములతో నిండి ఉండగా మనలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఆత్మీయులమైన మనమందరము అన్ని విషయములలో అన్ని వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మెలకువ కలిగి ఉండాలి. యోబు వలె మేలు కీడుల ఎందుకు కూడా ఆయనను స్తుతించుట నేర్చుకొనవలెను. ఆయన మందిరమందు నివసించే మనము నిత్యము ఆయనను స్తుతించాలి. ఆయన మన కట్లు ఇప్పి ఉన్నందున, ఆయన మన భారమును భరించి ఉన్నందున, ఆయన మనకు సమీపముగా ఉన్నందున, మన ఎడల ఆయన దయాళుడై ఉన్నందున, రక్షణ భాగ్యము అనుగ్రహించినందున, ఆయన పరిచర్యకు మనలను నమ్మకస్తులుగా ఎంచినందున, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యమును మనకు అనుగ్రహించబోచున్నందున, ఆయనను మనము నిండు మనసుతో కృతజ్ఞతా బుద్ధితో స్తుతించుచు ఆయన రాజ్య వారసులమై ఉందుముగాక. ప్రార్థన. కీర్తనీయుడైన యేసయ్య, మీకు స్తోత్రములు. మా ఆత్మ ప్రాణ శరీరములు మీకు అర్పించుకొనుచున్నాము. మా శేష జీవితం నీకే అంకితం. మమ్ములను మీలో జీవింపచేసి మీ కొరకు బ్రతుకున్నట్లుగా చేశారు స్తోత్రం. మా జీవిత కాలమంతా మిమ్మల్ని స్తుతించుచు మా జీవితాన్ని మీలో ముగించున్నట్లుగా కృపనిచ్చి నీ సింహాసనమునకు చేర్చమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ సదాకాలము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక. గాడ్ బ్లెస్ యూ.